అది ఫైనల్. సో ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన సంగతి ఏంటంటే సన్హెద్రిన్ సభలో ఒక శిక్ష పడింది అని అంటే ఇక ఆ శిక్ష ఫైనల్. ఆ అధికారంతో వీళ్ళు ఏమని చెప్తున్నారంటే మీరు ఇంకా ఆయనను గురించి ప్రకటించడానికి వీల్లేదు, ఆయన గురించి ఏ మాట మాట్లాడడానికి వీల్లేదు అని చెప్తున్నారు. రెండో తిమోతి పత్రిక 3:12 ఉంటుంది, మనం యేసుక్రీస్తు ప్రభువునిగా నమ్ముకుంటే ఆయన గురించి మనం చెప్పాలి అని అనుకుంటే ఖచ్చితంగా మనకి వ్యతిరేకత వస్తుంది, మనకి హింస కలుగుతుంది. వై ఫేస్ ఆపోజిషన్, అందులో అనుమానమే లేదు. అయితే 2 కొరింథీ పత్రిక 4:13 కానీ మనం చూస్తే ఒకసారి హింస వస్తుంది కదా అని మనం భయపడి ఉండిపోవడానికి లేదు. 13:13 చదువుతున్నాను చూడండి, కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తం కృతజ్ఞతాస్తుతులు విస్తరింపజేయులాగున సమస్తమైనవి మీ కొరకై ఉన్నవి కాగా విశ్వసించి తిని గనుక మాటలాడితిని అని రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మగలవారమై ప్రభువైన యేసును లేపినవాడు యేసుతో కూడా మమ్మును లేపి మాతో కూడా తన ఎదుట నిలవబెట్టునని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము గనుక మాట్లాడుచున్నాము. పౌలు అంటున్నాడు, ఏమనంటున్నాడు, నేను ఏం చేశానంట, విశ్వసించి తిని గనుక మాట్లాడి తిని అని అంతకు ముందున్నటువంటి లేఖనంలో ఉన్న మాటని కోట్ చేసి అంటున్నాడు, ఎవరైతే చనిపోయి తిరిగి లేచారో ఆయన మీద ఉన్న విశ్వాసాన్ని బట్టి మేము కూడా చనిపోయి తిరిగి లేపబడిన వారం, పునరుద్ధానపు శక్తిని కలిగి ఉన్నవారం. కాబట్టి ఇప్పుడు మేము ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నాం కాబట్టి ఆయన గురించి మేము మాట్లాడుతున్నాం అంతే. ఇప్పుడు ఇక మాకు హింస వచ్చిద్దా, అవమానం వచ్చిద్దా, నింద వచ్చిద్దా అనే ఆలోచన పౌలుకి లేదు. ధైర్యంగా చెప్తున్నాడు, నేను నమ్మాను, నేను మాట్లాడతాను. ఎందుకు నమ్మాను, ఎందుకు మాట్లాడతాను అని అంటే ఆయన విశ్వసించిన వారందరినీ కూడా ఆయనతో కూడా లేపడానికి నమ్మదగిన దేవుడు కాబట్టి. ఇఫ్ హీ సేస్ హీ డస్, ఆయన ఏదైనా చేశాడు అంటే ఆయన చేస్తాడంతే, ఆయన ఏదైనా చెప్పాడు అంటే దాన్ని చేసి తీరుతాడంతే. ఇంకా అందులో ఇంకా కాంప్రమైజ్ అయ్యేదేమీ లేదు. అందుకని అంటున్నాడు నెక్స్ట్ వచనంలో 16, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఎలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. 2 తిమోతి పత్రిక 3:12 ఉంటుంది, మనం యేసుక్రీస్తు ప్రభువునిగా నమ్ముకుంటే ఆయన గురించి మనం చెప్పాలి అని అనుకుంటే ఖచ్చితంగా మనకి వ్యతిరేకత వస్తుంది, మనకి హింస కలుగుతుంది. వై ఫేస్ ఆపోజిషన్, అందులో అనుమానమే లేదు. అయితే 2 కొరింథీ పత్రిక 4:13 కానీ మనం చూస్తే ఒకసారి హింస వస్తుంది కదా అని మనం భయపడి ఉండిపోవడానికి లేదు. 13:13 చదువుతున్నాను చూడండి, కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తం కృతజ్ఞతాస్తుతులు విస్తరింపజేయులాగున సమస్తమైనవి మీ కొరకై ఉన్నవి కాగా విశ్వసించి తిని గనుక మాటలాడి తిని అని రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మగలవారమై ప్రభువైన యేసును లేపినవాడు యేసుతో కూడా మమ్మును లేపి మాతో కూడా తన ఎదుట నిలవబెట్టునని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము గనుక మాట్లాడుచున్నాము. పౌలు అంటున్నాడు, ఏమనంటున్నాడు, నేను ఏం చేశానంట, విశ్వసించి తిని గనుక మాట్లాడి తిని అని అంతకు ముందున్నటువంటి లేఖనంలో ఉన్న మాటని కోట్ చేసి అంటున్నాడు, ఎవరైతే చనిపోయి తిరిగి లేచారో ఆయన మీద ఉన్న విశ్వాసాన్ని బట్టి మేము కూడా చనిపోయి తిరిగి లేపబడిన వారం, పునరుద్ధానపు శక్తిని కలిగి ఉన్నవారం. కాబట్టి ఇప్పుడు మేము ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నాం కాబట్టి ఆయన గురించి మేము మాట్లాడుతున్నాం అంతే. ఇప్పుడు ఇక మాకు హింస వచ్చిద్దా, అవమానం వచ్చిద్దా, నింద వచ్చిద్దా అనే ఆలోచన పౌలుకి లేదు. ధైర్యంగా చెప్తున్నాడు, నేను నమ్మాను, నేను మాట్లాడతాను. ఎందుకు నమ్మాను, ఎందుకు మాట్లాడతాను అని అంటే ఆయన విశ్వసించిన వారందరినీ కూడా ఆయనతో కూడా లేపడానికి నమ్మదగిన దేవుడు కాబట్టి. ఇఫ్ హీ సేస్ హీ డస్,
ఆయన ఏదైనా చేశాడు అంటే ఆయన చేస్తాడంతే, ఆయన ఏదైనా చెప్పాడు అంటే దాన్ని చేసి తీరుతాడంతే. ఇంకా అందులో ఇంకా కాంప్రమైజ్ అయ్యేదేమీ లేదు. అందుకని అంటున్నాడు నెక్స్ట్ వచనంలో 16లో, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఏం చెప్తున్నాడండి అసలు? వాట్ అ కాన్ఫిడెన్స్! ఏం ధీమా అండి అసలు! ఏమంటున్నాడు తెలుసా? ప్రభు కోసం నిందలు వస్తే రానివ్వండి, శ్రమలు వస్తే రానివ్వండి, హింస వస్తే రానివ్వండి. ఆయన ఎవరో నేను నమ్మాను కాబట్టి నేను మాట్లాడతాను అంతే, నేను చెప్తా ఏం జరిగినా సరే, ఎట్ ఎనీ కాస్ట్ ఏం జరిగినా సరే నేను మాట్లాడతా. ఏ మాత్రం మేము అధైర్యపడే పనే లేదు. ఎందుకనంటే ఇక్కడిక్కడ మాకు జరుగుతున్న ఈ చిన్న చిన్న విషయాలు మాకు పెద్దగా కనపడట్లేదు. ఎందుకనంటే ఇవన్నీ కూడా తాత్కాలికం, ఈ కంటికి కనబడుతున్నవి దృశ్యమైనవన్నీ కూడా ఏంటంట తాత్కాలికమైనవి, అదృశ్యమైనవి నిత్యములు. ఆ నిత్యమైంది మా కళ్ళ ముందు ఉంది, ఆ నిత్య జీవము నిత్యమైనది, నిత్యమైన ఆశీర్వాదాన్ని అనుగ్రహించేవాడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు అంతే. పేతృపత్రికలో కూడా మనం చూస్తే పేతురు కూడా అంటాడు కదా, మొదటి పేతృపత్రిక 3:15లో ఏమని, మనల్ని ఎందుకు పిలిచాడంట, మనకున్నటువంటి దేవుని ద్వారా మనం కలిగినటువంటి హోదాలన్నింటినీ చెప్తా మీరు పరిశుద్ధ జనం, రాజులైన యాజక సమూహం, ఈ మాటలన్నీ చెప్పి అంటాడు. ఎందుకు ఆయన మనల్ని పిలిచాడంటే మనల్ని చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని యొక్క గుణాతిశయములను ప్రచురించడానికి. ఏం చేశాడు ఆయన మనల్ని? భయంకరమైన చీకటిలో ఉన్నాం, అంధకారంలో ఉన్నాం, ఆ అంధకారంలో ఉన్న మనల్ని ఎక్కడికి పిలిచాడంట? ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచాడు, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచాడు. ఈ ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వాణ్ణి గుణాతిశయాల్ని ప్రచురించడానికే మనం ఉన్నాం, మనం పిలువబడ్డాం. కాబట్టి మనం క్రీస్తుని గురించి చెప్పేదానికి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. బెస్ట్ ఎగ్జాంపుల్ పేతురుని యోహాన్ని మనం చూస్తున్నాం. సన్హెద్రిన్ సభ జడ్జ్మెంట్ ఇచ్చింది, ఆజ్ఞాపించింది, మీరు మాట్లాడడానికి వీల్లేదు అని చెప్పింది. ఏమన్నారో తెలుసా వీళ్ళు? తర్వాత వీళ్ళు మాట్లాడిన మాట చూస్తే సామాన్యంగా ఉండే జనానికైతే పిచ్చగాని పట్టిందా ఏంటి వీళ్ళకి అనిపించింది అనమాట. ఏమన్నారో చూడండి 19వ వచనంలో, అందుకు పేతురును యోహానును వారిని చూచి దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి. ఏం క్వశ్చన్ అండి అది? అసలు వాళ్ళకి అసలు మైండ్ పనిచేసి ఉండదు. వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నకి ఏమై ఉండదు అంటే, ఇప్పుడు వీళ్ళు అడిగిన ప్రశ్నకి వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాదు. ఇరకాటంలో ఉన్నటువంటి ప్రశ్న అంట, ప్రశ్న అనమాట. ఎందుకంటే దేవుడు ప్రభుత్వానికి అధికారులకి లోబడొద్దని అన్నాడా మనల్ని? దేవునికే లోబడాలి, మీ మాట ఎనో అని చెప్పమని కాదు. ఇక్కడ ఇది మోడలు. రోమిలకు రాసిన పత్రికలో కానీ మనం చూస్తే 13వ అధ్యాయంలో బిగినింగ్లో చాలా క్లియర్గా ఉంటుంది, మన పైన నియమింపబడినటువంటి రాజులు అధికారులు నాయకులు అందరూ కూడా ప్రభువు వలనే నియమించబడ్డారు. కాబట్టి మనం వాళ్ళకి లోబడితే ప్రభువుకి లోబడినట్టే. వాళ్ళకి విధేయత చూపించాలి. ఒక రాజుకు లోబడ్డం మాత్రమే కాదు, పేతురు కూడా రాస్తా అంటాడు, రాజుకు లోబడ్డమే కాదు రాజుగారు పంపించిన వాడికి కూడా మనం లోబడాలి. ఎందుకంటే వాళ్ళని పంపించింది రాజుగారు కాబట్టి, రాజు ఎక్కడ నుండి వచ్చాడంటే ప్రభు వలన నియమించబడిన వాడు కాబట్టి. కాబట్టి మనం ప్రభుత్వానికి లోబడాలి, ప్రభుత్వం నియమాలు మనం పాటించాలి, అధికారులకు లోబడతాం, రాజుకి లోబడతాం, మనం గౌరవిస్తాం, ప్రభువుకి విధేయత చూపించినట్టుగా వారికి విధేయత చూపిస్తాం. అయితే ఒక పరిధి ఉంది, దేర్ ఇస్ అ లిమిట్. ఏటా పరిధి అని అంటే నిర్గమకాండంలో మనం చూస్తాం క్లియర్గా, మనం 1వ అధ్యాయంలోనే ఆ అధ్యాయంలో అదే లైన్లో కింద భాగంలో ఉంటుంది, ఐ థింక్ 13వ వచనం అనుకుంటా. అక్కడ ఏమని ఉంటుందంటే, ఫరో మగపిల్లలందరినీ చంపేయండి అని చెబుతాడు. చెప్తే అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, ఫరో మాట వినకుండా మగపిల్లలను బ్రతకనిచ్చురి అనే మాట మనం చూస్తాం మంత్రసానులు. ఎందుకు అనంటే, ఇప్పుడు అక్కడ ఫరో మాటకి లోబడాలా అనంటే దేవుని చిత్తానికి వ్యతిరేకమైన ఫరో కాదు కదా, ఇంకెవడు చెప్పినా సరే లోబడే పనే లేదు. దానియేలు గ్రంథంలో కూడా మనం చూస్తాం 6వ అధ్యాయంలో 4వ వచనం నుండి, మీరు దానియేలుని ఏమంటారు, రాజు విగ్రహానికి మొక్కాల్సిందే. అప్పుడు దానియేలు చాలా ధైర్యంగా నిలబడి, మనందరికీ తెలుసు దేవునికి తప్ప ఇంకెవరికి ప్రాణం పోయినా సరే మొక్కను అని చెప్పడానికి మనం చూస్తాం.
కాబట్టి ఏదైతే దేవుని దృష్టికి అనుకూలమైందో అంతవరకు మనం ప్రభుత్వానికి అధికారులకి రాజులకి మనం లోబడతాం. ఎప్పుడైతే వీళ్ళు దేవునికి వ్యతిరేకమైంది చేయమని మనల్ని బలవంత పెడతారో అప్పుడు మనం వాళ్ళ మాటకి విధేయత చూపించాల్సిన అవసరం లేదు. ఎందుకు లేదంటే వీళ్ళందరూ కూడా మనుషులు, ఆయన చేత నియమించబడిన వాళ్ళు. ఆయనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తానంటే మనం లోబడాల్సిన అవసరం లేదు. ఆయన వీళ్ళందరికంటే పైన ఉన్నవాడు, గొప్ప అధికారం కలిగినటువంటి వాడు, రాజులందరికీ రాజు, దేవాది దేవుడు, సర్వ సృష్టికర్త, సర్వ శక్తి కలిగిన వాడు, సర్వ జ్ఞాని అయిన వాడు, నిత్యమైనటువంటి వాడు. ఆయన లాంటి వారు కానీ, ఆయనను పోలిన వారు కానీ, ఆయనను మించిన వారు కానీ ఎవరూ లేరు. కాబట్టి ఆయనకు భయపడడం కంటే శ్రేష్టమైనది ఇంకొకటి లేదు. ఆ సంగతి వీళ్ళకి తెలుసు క్లియర్గా. అందుకనే ఆయన గురించి మీరు చెప్పొద్దు అని అంటే ఏ మాత్రం భయం లేకుండా మీరు చంపితే చంపేసుకోండి అన్నట్టుగా. ఎందుకు? వాళ్ళ గురువు గారు ఆల్రెడీ వాళ్ళకి చెప్పాడు, యేసు ప్రభు వాళ్ళతో చెప్పారు ఏమని, మీరు ప్రాణమును మాత్రమే చంపువానికి భయపడక మీ ప్రాణమును ఆత్మను కూడా నిరంతరము చంపువానికి భయపడండి అని వీళ్ళ గురువు గారు ఆల్రెడీ కొంతకాలం క్రితం చెప్పిన మాట వీళ్ళకి గుర్తుంది. అందుకని ఎక్కడ లేని ధైర్యం వీళ్ళకి వచ్చేసింది. వచ్చి అంటున్నారు, ఎవరి గురించి మీరు చెప్పొద్దంటున్నారు? దేవుని మాట వినడం న్యాయమా, దేవునికి విరోధంగా మీరు చెప్పే మాట వినడం న్యాయమా? మీరే చెప్పండి సమాధానం అని అంటే ఏం చెప్తారు వీళ్ళు ఇంకా? అప్పుడు వీళ్ళు సాలిడ్గా దే మేడ్ అ స్టేట్మెంట్, దాని ఏమని అంటారు, డిక్లరేషన్. ఏమని చెప్పారో తెలుసా? తర్వాత మాట చూడండి, మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. ఏం చేశారంటండి? మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. మీరు చంపితే చంపేసుకోండి, మేము ప్రభువుని గురించి చెప్పకుండా ఉండలేము. ఒక ఆయన ఉన్నాడు నాకు తెలిసిన ఆయనే, నాతో అనలేదు కానీ ఆ మాట, వేరే నాకు తెలిసిన ఇంకొక బ్రదర్తో అంటే ఆయన వచ్చి చెప్పాడు నాకు. అన్న మనం వాక్యంలో ఉన్న విషయాలని మీ దగ్గర ట్రైనింగ్కి వస్తున్న వాళ్ళకి సిస్టమేటిక్గా నేర్పిద్దాం, మనం క్రమంగా నేర్పిద్దాం, వాళ్ళకి నేర్పించేసి బ్యాచ్లు బ్యాచ్లుగా పంపించేద్దాం, వాళ్ళు వాక్యాన్ని నేర్చుకుంటే వాళ్ళ పని వాళ్ళు చేసేసుకుంటారు అని నేను ఆయనతో మాట్లాడి కరికులం ప్రిపేర్ చేసి టాపిక్స్ లెసన్స్ ఎన్ని అవర్సు ఎన్ని నెలలు పట్టింది అంతా రాసేసి పంపించేసిన తర్వాత దానికి నో రెస్పాన్స్. ఏంట్రా ఆసక్తిగా అడిగాడు, ఏమి రెస్పాండ్ అవ్వట్లేదు, సరే నా టీచింగ్ నచ్చలేదేమో, లేకపోతే టాపిక్స్ నేను సరిగ్గా ప్రిపేర్ చేయలేదేమో అని అనుకుంటే తర్వాత నాకు తెలిసిన సంగతి ఏంటంటే ఆయన అంటాడంట ఇంకొక ఆయనతో, అన్నా కర్ణన్న మంచిగా ప్రిపేర్ చేసి పంపించాడన్న, పైగా అన్న అద్భుతంగా చెబుతాడు నాకు బాగా తెలుసు అని కాసేపు ఏదో మన గురించి మాట్లాడి అంటాడంట ఆఖరిలో. వీళ్ళందరికీ అవన్నీ నేర్పించకూడదన్న, మనం అవన్నీ నేర్పించేస్తే వీళ్ళు నేర్చేసుకుని రేపు మనకు ఎదురు తిరుగుతారు, మనకు వచ్చే డబ్బులు ఆగిపోతాయి, వీళ్ళ ద్వారానే మనకి పైనుండి సహాయం వస్తుంది, వీళ్ళకి ఈ విషయాలన్నీ వాక్యాన్ని నేర్పించేస్తే రేపు వీళ్ళు నేర్చేసుకుని వెళ్ళిపోతారు, రేపు మనకు డబ్బులు ఆగిపోతాయి. సో ఇప్పుడు వీళ్ళు ఇక్కడ మనం చూస్తున్న మాదిరి ఏంటి, అయిపోతావరా ఇప్పుడే ఇంక మేము ఏది చెప్తే అదే మీకు ఫైనల్, మీరు ప్రకటించడానికి వీల్లేదు అని అంటే వీళ్ళు ఏమంటున్నారు, సరేనయ్యా అని బయటికి వెళ్ళిపోయి దొంగసాటిగా ప్రకటించడం కాదు, అక్కడ వాళ్ళ ముందే చెప్తున్నాడు మేము కన్నవాటిని మేము విన్నవాటిని మేము చెప్పకుండా ఉండలేము, దేవుడు మాకేం ఆజ్ఞాపించాడో దాన్ని మేము ఖచ్చితంగా చెప్పి తీరుతాం. కానీ ఇప్పుడు నేను చెప్పిన ఇన్సిడెంట్లో ఏంటి, డబ్బులు ఆగిపోతాయి అని ఎవరు బెదిరించింది లేదు, ప్రాణం తీస్తామన్నది లేదు, పైనుండి వచ్చే డబ్బులు ఆగిపోతాయి అని మేము ప్రభువుని చెప్పం, దాసేసి ఆడిని ఈడిని పిచ్చి పిచ్చి వాళ్ళని తీసుకొచ్చి ఏదో చెప్పాలనుకుందో రెండు మాటలు చెప్పి సంవత్సరాలు సంవత్సరాలు వాళ్ళని మా వెనకాల తిప్పుకుంటాం, వాళ్ళ పేరు మీద డబ్బులు తెచ్చుకుంటాం. ఒక ఏదో మినిస్ట్రీస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇట్లోనే కాదు, సంఘాల్లో కూడా ఇదే బడండి, ఇదే విధానం నడుస్తుంది. ప్రభువుని చెప్పరు ఎవరో, ప్రభువుని గురించి చెప్పరు ఎవరో, వాక్యంలో ఉన్న సత్యాలని చెప్పరు. ఎందుకంటే వాళ్ళ డబ్బులు ఆగిపోతాయి కదా, మళ్ళీ కళ్యాణ మండపం రెంట్ కట్టాలి, పార్కింగ్ కట్టాలి, మళ్ళీ వాళ్ళు విదేశాలు తిరగాలి, వాళ్ళు కాస్ట్లీ బట్టలు సూట్లు బ్లేజర్లు వేసుకున్నది, ఈ వారం వేసుకున్నది ఇంకో వారం,
వేసుకోకూడదు. 54 వారాలకి 54 3 పీస్ అద్భుతమైన సూట్లు కావాలి, ఇంటిళ్ళ పాది డ్రెస్సులు కావాలి. మరి అట్ట ప్రభువుని గురించి చెప్తే, వాక్యాన్ని గురించి చెప్తే అవన్నీ రావుగా. ఈజ్ దట్ ఎ బిబ్లికల్ చర్చ్? అది వాక్యానుసారమైన సంఘమా? అది నమ్మకమైన పరిచర్య? అది ప్రభువుకి నమ్మకంగా ఉన్నట్ట? ఇది ప్రభువుకి నమ్మకంగా ఉండడం అంటే, ఇది ప్రభువుకి నమ్మకంగా ఉండడం అంటే కేవలం యేసుక్రీస్తు ప్రభువుని గురించి మాత్రమే చెప్పాలి. యేసు ప్రభువుని గురించి కూడా ఏం చెప్పాలి అని అంటే, ఇప్పుడు వీళ్ళు చెప్పారు చూసారా, వాళ్ళు అంగీకరించినా అంగీకరించకపోయినా జైల్లోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టినా మీరు ఇంకా ప్రకటించడానికి వీల్లేదు, మిమ్మల్ని చంపేస్తామని బెదిరించినా, ఎందుకు యేసు ప్రభు వచ్చాడు అని అంటే, మన అప్పులు తీర్చేదానికి, మనకు డబ్బులు ఇచ్చేదానికి, మనకు పేరు ప్రఖ్యాతలు ఇచ్చేదానికి, మనకు సుఖాలను ఇచ్చేదానికి, ఇలాంటి వాటి కోసమా, రోగాలు తగ్గించడానికి వీటి కోసమా వచ్చింది? ఇప్పుడే మనం కొరింథీ పత్రికలో చూసాం, దృశ్యమైనవి తాత్కాలికం, అదృశ్యమైనవి శాశ్వతం. ఈ తాత్కాలికమైనవి, ఈ పనికిమాలిన చిన్న చిన్న విషయాలు చెప్పి దే ఆర్ డీగ్రేడింగ్ గాడ్, దేవుణ్ణి తక్కువ చేసి మాట్లాడుతున్నారన్నమాట. దేవుడు అందుకు కాదు వచ్చింది. దేవుడు ఎందుకు వచ్చాడు? 20వ అధ్యాయంలో చూస్తాం కదా, మత్తయి సువార్త 20:28 ఉంటుంది కదా, ఎందుకు వచ్చాడంటే, ఆయన నేను పరిచారం చేయించుకోవడానికి రాలేదు, నేను పరిచారం చేయడానికి అనేకులకు బదులుగా ఏం చేయడానికంటే విమోచన క్రయధనముగా వెల చెల్లించడానికి ఆయన వచ్చాడు. తనను తాను అర్పించుకునడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆ పని ఏ డబ్బు, ఏ ఆరోగ్యం, ఏ బలం, ఏ సుఖం, ఏ సంతోషం ఎన్నింటినీ మనం తెచ్చుకున్నా సరే ఆ పని మాత్రం చేయడానికి వీలు కాదు. కాబట్టి యేసు ప్రభు వచ్చింది ఇవాళ్ళుండి రేపు పోయే డబ్బులు ఇచ్చేదానికి కాదు. ఇవాళ ఒక అనారోగ్యం వచ్చింది, అది తగ్గిద్దని యేసు ప్రభు దగ్గరికి వస్తాము, సరే తగ్గించాడు ఆయన, రేపు మళ్ళీ ఇంకొకటి రాదా, ఎల్లుండి మళ్ళీ ఇంకొకటి రాదా, ఆ తర్వాత ఏదో ఒకటి వచ్చి చచ్చిపోమా? కాబట్టి ఈ గంట అరగంట తాత్కాలికమైన వాటి కొరకు కాదు ప్రభు వచ్చింది. అంతకంటే ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇంకొకటి ఉంది, అదేంటంటే నిత్య జీవం. యువర్ స్పిరిట్ హ్యాజ్ నో ఎండింగ్. మన ఆత్మకి ఒక ముగింపు అనేది లేదు, ఒక శాశ్వతమైనటువంటి జీవితం ఇంకొకటి ఉంది, లోకం ఇంకొకటి ఉంది, అది మరణం తర్వాత మనకి ప్రారంభించబడుతుంది. దాన్ని నిర్ణయించడానికి ప్రభు వచ్చాడు. మన పాపం మనపైన నిలిచి ఉంది, ఆ పాప శాపం మనపైన నిలిచి ఉంది, ఆ పాప నియమం మనపైన నిలిచి ఉంది. ఈ పాపాన్ని బట్టి ప్రభు ముందు నిలబడితే ఆయన ఉగ్రతను మనం భరిస్తాం. ఆ ఉగ్రత నుండి తప్పించగలిగింది ఇంకొకటి లేనే లేదు. ఆ ఉగ్రతను తప్పించడానికి క్రీస్తు లోకానికి వచ్చాడు. దట్స్ ది ఎసెన్షియల్ టీచింగ్. అది అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇక్కడ మనకు డబ్బులున్నా లేకపోయినా బాధలేదు, రోగాలు తగ్గినా తగ్గకపోయినా బాధలేదు, కష్టాలు నష్టాలు పోయినా పోకపోయినా బాధలేదు. మన పాపం కొట్టివేయబడితే, పరిశుద్ధులంగా మార్చబడితే, దేవుని ఉగ్రత నుండి తప్పించబడితే, నరకం నుండి బయటకు వచ్చేస్తే అది కదండి అద్భుతమైన విషయం. దాన్ని ఇంకేమన్నా చేయగలరా ఎవరన్నా? దేవుని ఉగ్రత నుండి తప్పించుకోవడానికి, పాపం నుండి విమోచింపబడ్డానికి ఇంకొక దారి ఏదైనా ఉందా? ఎవరికి సాధ్యం కాని పని ఆయనకు సాధ్యమైంది. దాని కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. మన పాపానికి, మన శాపానికి శిక్షగా మనం పొందాల్సినటువంటి మరణాన్ని ఆయన పొంది మనల్ని ఆ మరణం నుండి విడిపించాడు. అదండి గొప్ప సంగతి. అది చెప్పాల్సింది క్రీస్తుని గురించి. అది చెప్పరు, అది చెబితే జనం డబ్బులు ఇచ్చేదట. కానీ వీళ్ళు చెప్పింది అదే సంగతి. ఏ మాత్రం భయపడకుండా కోర్టులో నిలబడి, ఏ కోర్టు మళ్ళీ, సుప్రీంకోర్టులో నిలబడి చెప్తున్న మాట, మీ మాట మేము వినం. అప్పుడేం చేశారో తెలుసా? 21వ వచనంలో ప్రజలందరూ జరిగిన దానిని గూర్చి దేవుని మహింపరచుండ్రు కనుక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించు విధం ఏదైనా కనుక్కుందామని ఏం కనుక్కోలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేశారు. స్వస్థపరచుట అను ఆ సూచక క్రియ యవన విషయంలో చేయబడిన వాడు 40 ఏండ్ల కంటే ఎక్కువ వయసు కలిగిన వాడు. సో ఇప్పుడు ఏం జరిగిందంట, వాళ్ళు బలంగా నిలబడ్డారు, ఇక వాళ్ళని కాదని చెప్పేదానికి ఇంకా వీళ్ళకి అవకాశం లేదు, ఇంకొక దారి లేదు. ఏం చేశారు, ఇక ఏం చేయలేక వదిలిపెట్టేశారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయం ఉంది. ఆఖరి భాగంలో 21వ వచనంలో ప్రజలందరూ జరిగిన దానిని గురించి దేవుని
మహిమపరచుచుండిరి. దట్స్ ది అల్టిమేట్ గోల్ ఆఫ్ ఎవ్రీథింగ్ దట్ హ్యాపెన్స్ ఇన్ క్రిస్టియానిటీ. క్రైస్తవ్యంలో జరిగే ప్రతి దాని యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే దేవుణ్ణి మహిమపరచడం. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఈ జరిగిన కార్యాన్ని బట్టి దేవుని మహిమపరుస్తున్న కారణం చేత వాళ్ళని శిక్షించడానికి కోర్టుకి రీజన్ లేదు. ఎవరైనా కానీ ఆ జరిగిన కార్యాన్ని బట్టి దేవుణ్ణి వ్యతిరేకించినా, దేవుని దగ్గరికి రాకపోయినా, దానిని బట్టి ఎవరైనా డిస్టర్బ్ అయినా, లేదనంటే ఇంకొక పరిస్థితి ఏదైనా ఏర్పడినట్టయితే దాన్ని వీళ్ళు ఆసరాగా తీసుకుని వీళ్ళని శిక్షించేవాళ్ళే. కానీ ఆ జరిగిన దానిని బట్టి ఎవరికి మహిమ కలిగిందంట? దేవునికి మహిమ కలిగింది. అక్కడున్న ప్రజలందరూ కూడా దే ఆర్ జస్ట్ ప్రైజింగ్ గాడ్, దే ఆర్ గ్లోరిఫైయింగ్ గాడ్. సో ఇంకా వీళ్ళకి ఇంకొక ఆప్షనే లేదిక. అది మనం నేర్చుకోవాల్సిన ఆఖరి పాఠం ఆ భాగం నుండి. సో 3వ అధ్యాయంలో మొదలైన దగ్గర నుండి కూడా మనం వాడిని స్వస్థపరచడానికి చెయ్యిచ్చి లేచి నిలు అని అన్నారు కదా. ఇప్పుడు వీళ్ళు నాకేమన్నా దొరుకుతుందేమోనని వాడు చూస్తుంటే మా వైపు చూడు అని అన్న మాట దగ్గర నుండి ఆఖరి మాట వాళ్ళు సుప్రీంకోర్టులో నుండి బయటకు వచ్చే వరకు కూడా మనం చూసే ఒకే ఒక పర్పస్, ది ఓన్లీ పర్పస్ దట్ ఈస్ సర్వ్డ్ దేర్ ఈజ్ గ్లోరిఫైయింగ్ గాడ్. మా దగ్గర వెండి బంగారాలు లేవు, మాకున్నదే నీకు ఇస్తాం. నజరేయుడైన యేసు నామంలో లేచి నడు అన్న దగ్గర నుండి మీ మాట మేము పొరపాటును కూడా వినం, ఆయన మాట మాత్రమే మేము వింటాం అని చెప్పే వరకు కేవలం దేవునికి మాత్రమే మహిమ. కాబట్టి ఇప్పుడు విజయవాడలో నిండిపోతున్న సంఘాలన్నింటికీ వెళ్ళే వాళ్ళందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మీరు వెళ్తున్న సంఘంలో మీ పాస్టర్ గారికి మహిమ, మీ సో కాల్డ్ మందిరం అని పిలువబడుతున్న మందిరానికి మహిమ, దేనికి మహిమ కలుగుతుంది? దేవునికి మహిమ కలుగుతుందా? దేవునికి కాకుండా ఇంకా ఎవరు అక్కడ హైలైట్ అయినా, ఎవరిని బట్టి అక్కడికి వెళ్తున్నా, ఏ పరిస్థితిని బట్టి అక్కడికి వెళ్తున్నా కానీ దట్ ఈస్ నాట్ అ చర్చ్. అబ్సల్యూట్లీ ఖచ్చితంగా అది దేవుని సంఘం కాదు. అందులో ఉన్నవాళ్ళు పరలోకానికి వెళ్ళరు, అక్కడ ఉన్నవాళ్ళు ప్రభువుకి చెందిన వాళ్ళు కాదు. మన జీవితాల్లో ఏం జరిగినా కానీ ఆయన కృప ద్వారా మాత్రమే జరుగుతుంది. జరిగిన ప్రతిదానికి ఆయన మాత్రమే మహిమపరచబడాలి. మన జీవితంలో అద్భుతం జరిగిన, కష్టం జరిగిన, నష్టం జరిగిన, అల్టిమేట్గా మనం సాక్ష్యం ఇచ్చాము అని అంటే ఏమని సాక్ష్యం ఇవ్వాలనంటే క్రీస్తు వచ్చిన వెరీ పర్పస్ని మనం సర్వ్ చేయగలగాలి. ఇక్కడ సువార్తను మాత్రమే వాళ్ళు ప్రకటించారండోయ్, యేసుక్రీస్తు నామంలో అద్భుతం జరిగింది, యేసుక్రీస్తు నామంలో వాళ్ళు లేచి నుంచున్నాడు, మీరు కూడా ఆయన దగ్గరికి రండి లేచి నుంచుంటారని ఇంకొక మాట రిపీట్ చేయలే వాళ్ళు. అక్కడ వాళ్ళు ఓన్లీ చెప్పిన మాట ఏంటంటే ఆయన పాపం నుండి విడిపించడానికి వచ్చాడు. వాళ్ళందరూ వచ్చి ఆయన ముందు నిలబడినప్పుడు 26వ వచనంలో 3వ అధ్యాయం ఆఖరి భాగంలో వాళ్ళు చెప్పిన మాట ఏంటో తెలుసా? దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతివానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదటిగా మీ వద్దకు పంపాడు. క్రీస్తును గుర్చిన సువార్త పాపం నుండి, దుష్టత్వం నుండి విడిపించగలిగి పరిశుద్ధతలోనికి నడిపించగలిగిన క్రీస్తును గురించే వాళ్ళు చెప్పారు. కానీ వేరే ఇంకా ఏది ఆశ చూపించలేదు, ఎరగవేయలేదు, తప్పించుకునేదానికి వాళ్ళ సొంత తెలివితేటలేమీ చూపించలేదు. ప్రభు వాళ్ళకేం చెప్పాడో ఎగ్జాక్ట్గా దాన్ని మాత్రమే ప్రకటించారు, దాన్నే ఫాలో అయ్యారు. అది ఆ బిబ్లికల్ చర్చెస్ మోడల్, వాక్యానుసారమైన సంఘానికి మాదిరి. ఇప్పుడు మనం దేవుని పిల్లలంగా, విశ్వాసులంగా గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే మన జీవితంలో ఏ పరిస్థితి అయినా రానివ్వండి, ఏమైనా జరగనివ్వండి. అది మేలు కావచ్చు, కీడు కావచ్చు, ఆశీర్వాదం కావచ్చు, శాపం కావచ్చు, ఏదైనా కానీ ఏమి పర్పస్ సర్వ్ చేయబడాలంటే సువార్త ప్రకటింపబడాలి. మనకు వచ్చిన కష్టంలో కూడా, ఇప్పుడు రోగం తగ్గిపోయింది అనుకోండి, సాక్ష్యం చెప్పమన్నారు అనుకోండి, ఏమని చెప్పాలి మనం? రోగం తగ్గిపోయిందండి నాకు, ప్రభు స్వస్థపరిచాడు. పోతే పోయింది, ఈ రోగం తగ్గిపోయినా సరే రోగం తగ్గినందుకు నాకు సంతోషం కాదండి, మళ్ళీ ఇంకో రోగం వచ్చింది, నేను ఏదో ఒక రోజున చివరిగా చచ్చిపోవాలి. కానీ క్రీస్తు ద్వారా నా పాపం క్షమించబడిందండి,
నేను నా పాపం కొట్టివేయబడిందండి, నేను పరిశుద్ధునిగా చేయబడ్డానండి, ఆయన యందు విశ్వాసం ఉంచానండి, ఆయన నాకు సమాధానాన్ని ఇచ్చాడండి, నా పాప భారాన్ని తొలగించాడండి. ఇది మనం చెప్పాల్సిన సాక్ష్యం. అంతేగాని నేను యేసు ప్రభు దగ్గరికి వచ్చాను, అన్నయ్య గారి దగ్గరికి వచ్చాను, పలానా మందిరానికి వచ్చాను, దెబ్బకు నా రోగం తగ్గిపోయింది అది కాదు చెప్పాల్సింది. రోగం తగ్గితే దేవునికి స్తోత్రం, తగ్గకపోయినా సరే లేచి సాక్ష్యం చెప్పాలి, నేను పలానా రోగం తగ్గాలని ప్రభు దగ్గరికి వచ్చానండి, కానీ ఇంకా తగ్గలేదు, కానీ ఏం పర్లేదండి, అది తగ్గినా తగ్గకపోయినా నాకు బాధ లేదు, ప్రభువుని నా హృదయంలోకి ఆహ్వానించాను, నా పాపం నుండి విమోచించబడ్డాను, శాపం నుండి విమోచించబడ్డాను, పరిశుద్ధపరచబడ్డాను, ఇప్పుడు నేను ఈ రోగంతో చనిపోయినా సరే నేను చాలా సంతోషం, ఎందుకంటే నా ప్రభువుతో పాటుగా నిత్య రాజ్యంలో నేను ఉంటానండి అని చెప్పగలగాలి సాక్ష్యం. దట్స్ వాట్ హ్యాపెండ్, అదే జరిగింది అక్కడ. ప్రభువుని గురించి వాళ్ళు చెప్పారు, కానీ జరిగిన దాని గురించి ఎవరో చెప్పలా, చేసిన వాళ్ళు చెప్పలా, చేయించుకున్నవాడు చెప్పలా. దట్స్ అబిబ్లికల్ మోడల్. మనం నేర్చుకోవాల్సిన పాఠం అది, క్రీస్తు సార్వభౌమత్వాన్ని, దేవుణ్ణి దేవునిగా మనం నమ్మడం, అర్థం చేసుకోవడం, విశ్వాసం ఉంచడం మనం నేర్చుకోవాలి. అది నిజమైనటువంటి విశ్వాస యొక్క లక్షణం. ఈ భాగంలో నుండి మనం అర్థం చేసుకున్న ఈ విషయాన్ని మనం అంగీకరించడానికి, ఆ విషయంలో స్థిరపరచబడడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. ఆమేన్.